ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. బ్యారేజ్ కి 2.89 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మొత్తం 70 గేట్లు ఎత్తి 2.7 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 గేట్లు 7 అడుగులు 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తారు. బ్యారేజ్ నుంచి కాల్వలకు 13,768 క్యూసెక్కులు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3.09 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3.98 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 65,410 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉంది. జలాశయానికి ఎగువ నుంచి 2.42 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 12,000 క్యూసెక్కులను మళ్లిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32 టీఎంసీలుగా ఉంది. Thank you.